వెల్కమ్ టు అమృతం ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్, సో ముఖ్యంగా సప్పర్ టైం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గ్యాప్ తర్వాత ఫిట్నెస్ అంటే తిరిగి ఎక్సర్సైజ్ మొదలు పెడతారు కాబట్టి ఎక్సర్సైజ్ టైమింగ్ ని బట్టి కూడా కొంతవరకు సప్పర్ టైం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్పర్ లో తీసుకునేటువంటి ఫుడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళైతే కనుక సప్పర్ కొంచెం ఎర్లీగా తీసుకున్నా కానీ హెవీగా తీసుకోవటం అనేది బెటర్. బికాజ్ అప్పటి నుంచి బెడ్ టైమ్ స్నాక్ లేకుండా తిరిగి ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అంటే ఆల్మోస్ట్ 9 to 10 hours గ్యాప్ వస్తుంది కాబట్టి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసేందుకు సరిపడా ఎనర్జీ ఉండేలాగా కొంచెం మోడరేట్లీ హెవీ మీల్ అనేది సప్పర్లో తీసుకోవచ్చు. అదే ఈవినింగ్ వర్కౌట్ చేసే వాళ్ళైతే కనుక యూజువలీ సప్పర్ కొంచెం లైట్గా ఉన్నా పర్వాలేదు. అండ్ సప్పర్లో ఈదవే అంటే ఎట్లాంటి వర్కౌట్స్ చేసే వాళ్ళైనా సరే కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది. మెయిన్లీ సింపుల్ బాగా ప్రాసెస్ చేసినటువంటి కార్బోహైడ్రేట్స్ అండ్ డిజర్ట్స్ కానీ స్వీట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా సప్పర్ టైంలో అవాయిడ్ చేయాలి. ఎక్సెసివ్ ఫ్యాట్స్ ఉండేటువంటి ఫుడ్స్, బాగా ఆయిల్లో ఫ్రై చేసినటువంటివి, అటువంటి ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటివి అయినా సరే లైక్ వడ కానీ పూరి కానీ ఇట్లాంటివి కూడా కొంతమంది సప్పర్లో తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఫుడ్స్ కూడా సప్పర్లో అవాయిడ్ చేస్తే మంచిది. సో నైట్ టైం కర్డ్ రైస్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కర్డ్ రైస్ అనేది టైమింగ్తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసుకున్నా కానీ స్పెసిఫిక్గా కర్డ్ రైస్ మూలాన వెయిట్ గెయిన్ ఉండదండి. మీకు అవసరమైన క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ ఏ రూపంలో తీసుకున్నా కానీ వెయిట్ గెయిన్ అవుతారు. అది కర్డ్ రైస్ కావచ్చు, లేకపోతే బనానాస్ కావచ్చు, ఇలా రకరకాల కారణాల వలన రకరకాల స్పెషల్ ఫుడ్స్ మూలాన వెయిట్ గెయిన్ అవుతారు అనుకోవడం మాత్రం తప్పు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సప్పర్లో కర్డ్ రైస్ కానీ లేదంటే జస్ట్ ప్లెయిన్ కర్డ్ కానీ తగినంత తీసుకుంటే, అంటే కరెక్ట్ క్యాలరీ అమౌంట్ వచ్చేలాగా తీసుకుంటే ఆర్ మిగతా వాటి క్యాలరీస్ అడ్జస్ట్ చేసుకొని కర్డ్ రైస్ తీసుకుంటే కూడా వెయిట్ గెయిన్ ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ బెనిఫిషియల్ కూడా. మెయిన్లీ బెనిఫిట్ ఎందుకంటే కర్డ్ రైస్లో ఉండేటువంటి కొంత కార్బోహైడ్రేట్స్ కానీ కర్డ్లో ఉండేటువంటి ప్రోటీన్స్ కానీ అవి నిద్ర సరిగా పట్టేందుకు, అట్లాగే నిద్ర క్వాలిటీ మంచిగా ఉండేందుకు, అంటే ఫ్రీక్వెంట్గా మెలకు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సప్పర్లో కర్డ్ ఏదో ఒక ఫామ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మీకు కర్డ్ రైస్ ఇష్టమైతే కనుక తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకొని దాంతోపాటు కర్డ్ తీసుకోవచ్చు. ఫిట్నెస్ అనగానే ముఖ్యంగా సప్పర్ టైంలో ఓన్లీ ఫ్రూట్సే తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు, అలా చేయొచ్చా? దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ ఐడియా అండి. అంటే సప్పర్లో ఎప్పుడూ కూడా కొంతైనా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. అన్లెస్ ఆ రోజుకి కావలసినటువంటి ప్రోటీన్ అంతా మీరు త్రూ అవుట్ ద డే ఉదయం నుంచి తీసుకున్నారు అంటే తప్ప సప్పర్ లైట్గా తీసుకోవడం ఇంపార్టెంట్. కానీ కేవలం ఫ్రూట్ మాత్రమే, అంటే ఫ్రూట్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఆల్మోస్ట్ నిల్ ఉంటుంది. సో ప్రోటీన్ కోసము ఫ్రూట్తో పాటుగా ఏదైనా కొంత వెజిటబుల్స్ కానీ ఎగ్స్ కానీ లైట్గా తీసుకుందాం అనుకున్నప్పుడు హెవీ కాంపనెంట్స్ లైక్ ఆయిల్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్, లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో రైస్ 3 or 4 chapati ఇట్లా కాకుండా తక్కువ క్వాంటిటీలో ఎటువంటి ఫుడ్ తీసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. అండ్ ఫ్రూట్స్ ఒక్కటే కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే తిరిగి మనకి హెవీగా అనిపించకపోవచ్చు, బట్ క్యాలరీస్ వైజ్ ఎస్పెషలీ గ్లూకోజ్ వైజ్ అంటే బ్లడ్ గ్లూకోజ్ పెంచేటువంటి అవకాశం ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కానీ ఎక్సెసివ్ క్వాంటిటీలో ఫ్రూట్స్ తీసుకోవటం అనేది సప్పర్కి మంచిది కాదు. ఓకే, సప్పర్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న వర్కౌట్స్ చేయవచ్చు? అది డిపెండ్స్ ఆన్ సప్పర్ ఏ టైంలో తీసుకుంటున్నారు, మీ వర్కౌట్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది. సో సప్పర్ మీరు వెరీ ఎర్లీ 6 o'clock అట్లా తీసుకుంటున్నారు అండ్ మీకు వర్కౌట్ చేయడానికి ఓన్లీ 9 o'clock ఇన్ ద నైటే కుదురుతుంది అనుకుంటే ఆ 3 hours గ్యాప్ ఉండటం అనేది మంచిదే, పర్వాలేదు. బట్ సప్పర్ మీరు 7 o'clock చేసి 8 o'clock వర్కౌట్ అంటే మాత్రం దానికి తగ్గట్టుగా సప్పర్ పోర్షన్స్ అండ్ సప్పర్లో ఏం తీసుకుంటున్నారు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సప్పర్ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి జస్ట్ నార్మల్ వాకింగ్ కానీ కొంత బ్రిస్క్ వాకింగ్ కానీ ఇట్లాంటివి చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ స్ట్రెన్యూస్ వర్కౌట్స్ మాత్రం ఎనీ మీల్ తీసుకున్నటువంటి 2 to 3 hours గ్యాప్ లేకుండా చేయకూడదు. ఓకే లహరి, ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్ డైట్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియచేస్తారా? ఫిట్నెస్ డైట్లో ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్లో సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం కీన్వా మష్రూమ్ పులా, రెడ్ క్యాబేజ్ రైతా. మంగళవారం పాలక్ పనీర్ పరాటా, బీట్రూట్ రైతా. బుధవారం క్యాప్సికమ్ టోఫు కిచడి,
తోటకూర పెరుగు చట్నీ, గురువారం ఎగ్ మేతి మసాలా ముల్లంగి కీన్వా, శుక్రవారం బూడిద గుమ్మడి కూటు మిల్లెట్ పులావ్, శనివారం ఎర్ర కందుల కూర బ్రాకలీ పరాటా, ఆదివారం టోఫు స్పినాచ్ మసాలా మల్టీగ్రెయిన్ చపాతీ. ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్ డైట్ లో సప్పా మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం ముల్లంగి కీన్వా ఎగ్ మేతి మసాలా ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి కీన్వాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో చూద్దాం. ముల్లంగి కీన్వాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముల్లంగి, కీన్వా, రైస్, అదర్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు, మనము ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కొంతవరకు కూడా మనకి సెల్యులర్ డ్యామేజ్, మసిల్ డ్యామేజ్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎంతసేపు చేస్తున్నారు, ఎలాంటి ఇంటెన్సిటీతో చేస్తున్నారు, వీటన్నిటిని బట్టి. అలా మసిల్ డ్యామేజ్ ఉన్నప్పుడు యూజువలీ కొంచెం బాడీ పెయిన్స్ అనేవి కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ పెయిన్స్ త్వరగా తగ్గి త్వరగా రికవర్ అవ్వాలి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. సో అట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా మనకి ముల్లంగిలోనూ అట్లాగే ఉల్లిపాయలోనూ కూడా ఉంటాయి. ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనం ఆ కారణంతో చూస్ చేసుకుంటున్నాం. ముల్లంగిలో కేవలం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే కాంపౌండ్స్ మాత్రమే కాకుండా క్యాన్సర్ ప్రివెన్షన్కి సంబంధించి, అట్లాగే డయాబెటీస్ ప్రివెన్షన్కి సంబంధించి అటువంటి న్యూట్రియంట్స్ కూడా ముల్లంగిలో ఉంటాయి. ముల్లంగి దుంప అయినప్పటికీ కూడా మనకి క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, అండ్ పీచు పదార్థం లేదా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ సప్పర్లో తీసుకోవటం మూలాన మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది, అలాగే కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి ముల్లంగి లాంటి కూరగాయల్లో ఆర్ ఈవెన్ ఈ ఫ్యామిలీకి చెందినటువంటి క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇట్లాంటి కూరగాయలన్నింటిలో కూడా కొన్ని రకాల కాంపనెంట్స్ ఉంటాయి. ఇవి మన గట్ మైక్రోబ్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్గా పనిచేస్తాయి. కాబట్టి ఆ రకంగా కూడా మన గట్ హెల్దీగా ఉండేందుకు ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడతాయి. అడిషనల్లీ మనం రైస్ బదులుగా ఇక్కడ కీన్వా యూజ్ చేస్తున్నాము. రైస్తో కంపేర్ చేస్తే కీన్వాలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా పాలిఫినాల్స్ అనేటువంటి ఒక రకమైన కాంపౌండ్స్ కూడా కీన్వాలో ఉంటాయి. ఈ పాలిఫినాల్స్ ఏంటంటే హార్ట్ హెల్దీగా ఉండేందుకు, డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండేందుకు, మన కిడ్నీస్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండేందుకు ఇన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి పాలిఫినాల్స్ నుంచి వస్తాయి. సో మనం సప్పర్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పోర్షన్ సైజ్ చూసుకొని, ముఖ్యంగా ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు సప్పర్లో రకరకాల సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టుగా మనం పోర్షన్స్ తీసుకున్నట్టయితే కనుక మనకి సప్పర్ టైంకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అందుతాయి, అండ్ నిద్రపోయేటప్పుడు మన బాడీ రికవరీ అనేది చక్కగా ఉంటుంది. సో లహరి, నిద్రపోయే ముందు వర్కౌట్స్ చేయటం వల్ల నిద్రకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అది డిపెండ్స్ ఆన్ ద వర్కౌట్ అండి, ఏ టైంలో చేస్తున్నారు, ఎలాంటి వర్కౌట్ చేస్తున్నారు అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నిద్ర బాగా పడుతుంది, అంటే విత్ ఇన్ 2 అవర్స్లో నిద్ర బాగా పడుతుంది. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా యాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి నిద్ర పట్టేందుకు టైం పట్టచ్చు. సో మీ బాడీ టైప్ని బట్టి, మీకు ఏ టైంలో ఎక్సర్సైజ్ చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది, నిద్రకి ఇబ్బంది రాదు అన్న టైంని బట్టి చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విదిన్ 2 అవర్స్, అంటే బెడ్ టైంకి విదిన్ 2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏదైనా ఒక మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్ లాంటిది తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. అదే మీరు నిద్రకి 2 అవర్స్ ముందు ఎక్సర్సైజ్ చేసినట్టయితే పోస్ట్ వర్కౌట్ మీల్ తీసుకునే అవకాశం తక్కువ ఉంటుంది, కాబట్టి కొంత మనం ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ని పూర్తిగా పొందలేమని చెప్పొచ్చు. సో మీకు అదే టైం దొరికినట్టయితే కొంచెం మైల్డ్గా చేసేటువంటి ఎక్సర్సైజ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ బెడ్ టైంకి కనీసం 4 to 5 అవర్స్ ముందుగానే ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకోవటం బెటర్. ముల్లంగి కీన్వాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఎగ్ మేతి మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎగ్ మేతి మసాలాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అలానే మెంతుకూర మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఎగ్స్ వచ్చేసి మంచి ప్రోటీన్ సోర్స్, అండ్ ఎస్పెషలీ ఎగ్ వైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కొంత సల్ఫరస్ కాంపౌండ్స్, వైటమిన్ ఇ, వైటమిన్ ఏ ఇట్లాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా మనకి ఎగ్ యోక్ నుంచి లభిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిట్నెస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఏంటంటే ఎగ్లో యోక్ని డిస్కార్డ్ చేసి, అంటే ఓన్లీ వైట్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దాని బదులుగా హోల్ ఎగ్, అంటే యెల్లో అండ్ వైట్ రెండూ తీసుకుంటే మనకి అడిషనల్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ప్రోటీన్, అట్లాగే ఎగ్ యోక్లో ఉండేటువంటి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్, ఈ రెండు కూడా మనకి సప్పర్ తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండేందుకు, అండ్ అట్లా ఫిల్లింగ్గా ఉండటం మూలాన నిద్ర కూడా సరిగా పట్టేందుకు హెల్ప్ చేస్తాయి.
దీంతో పాటుగా మనం ఇక్కడ ఆకుకూర మెంతికూర యూస్ చేస్తున్నాము. మెంతికూరలో మనకి మెయిన్లీ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే స్పెషలీ మెంతికూర ఏంటంటే మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్టేబుల్గా మెయింటైన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అన్ని ఆకుకూరలాగానే మెంతికూరలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండేందుకు కూడా మనకి మెంతికూర చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు టొమాటోస్ కూడా యూస్ చేస్తున్నాము. టొమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ దాంతోపాటు విటమిన్ సి కూడా ఉంటుంది. టొమాటోని మెంతికూర లాంటి ఆకుకూరలతో వండినప్పుడు టొమాటోలో ఉన్నటువంటి వైటమిన్ సి ఆకుకూరల్లో ఉండేటువంటి ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఇటువంటి ఫైబర్ రిచ్ ఫుడ్ నైట్ టైం సప్పర్లో తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండటము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవ్వడము జరుగుతుంది. సో లహరి, ఎగ్స్కి సబ్స్టిట్యూట్గా చికెన్ తీసుకోవచ్చు ఆర్ ఎనీ అదర్ నాన్ వెజ్ ఐటమ్? సో సప్పర్లో నాన్ వెజ్ ఐటెమ్ తీసుకోవచ్చు. ఎగ్స్ సబ్స్టిట్యూట్గా నాన్ వెజ్ ఐటమ్ అంటే చికెన్ అండ్ లీన్ మీట్స్ ప్రిఫరబుల్. చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవచ్చు. అయితే పోర్షన్ సైజ్ అండ్ ఎలా కుక్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో 70 to 100 grams మించకుండా చికెన్ కానీ ఫిష్ కానీ తక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటిది లేదా స్టీమ్ చేసినటువంటిది అండ్ ఎక్సెసివ్ స్పైసెస్ లేకుండా కొంచెం మైల్డ్గా ఉండేటువంటిది అటువంటిది ఏదైనా అయినా నాన్ వెజ్ తీసుకోవచ్చు. సో ఎగ్స్ అనేవి ప్రోటీన్ అంటారు కదా, రోజుకి ఎంత క్వాంటిటీలో ఎగ్స్ తీసుకోవాలి? వర్కౌట్ చేసే వాళ్ళైతే కనుక ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి పర్ డే 1 or 2 eggs తీసుకోవచ్చు. ఒకవేళ రోజు 2 eggs తీసుకోవటం అయితే కనుక వీలున్నంత వరకు 5 days a week లిమిట్ చేసుకోవాలి. అదర్వైజ్ 1 egg తీసుకున్నట్టయితే ఆల్ 7 days of the week కూడా ఎగ్ అనేది సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ దట్ టు ఎగ్ వైట్ మాత్రమే కాకుండా హోల్ ఎగ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. కిరణ్ ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్గా ప్రీ డయాబెటీస్ డయాగ్నోస్ అయింది, సో నేను రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చా తెలియజేయండి. హలో కిరణ్ గారు, ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు సేఫ్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అయితే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది. మీ ప్రీ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ని బట్టి మీరు ఫ్రూట్స్ ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూజువలీ మీల్తో పాటుగా కాకుండా మీల్కి మీల్కి మధ్యలో స్నాక్గా అండ్ రోజు మొత్తంలోనూ 150 to 200 grams మించకుండా రకరకాల ఫ్రూట్స్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ యాపిల్ లాంటి ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు పైన స్కిన్ తీసేయకుండా పీల్తో పాటుగా తీసుకున్నట్టయితే అందులో ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ బెటర్గా కంట్రోల్ అవుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి కీన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెని బ్రష్తో గ్రీస్ చేసుకుందాం. ఓకే, అలానే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. సో ఉల్లిపాయల్లో మెగ్నీషియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలానే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లికాడలు. ఉల్లికాడల్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఉల్లికాడలు వేసుకున్న తర్వాత వేయించుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ముల్లంగిని వేసుకుంటున్నాం. సో ముల్లంగిని తురిమి పెట్టుకున్నాము ఆల్రెడీ. సో ముల్లంగి లార్జ్ ఇంటెస్టైన్ హెల్త్ని పెంచడానికి, ఆ గట్ హెల్త్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సో డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి కూడా ఈ ముల్లంగి అనేది ఉపయోగపడుతుంది. అలానే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇక ముల్లంగిని వేసుకుందాం. ముల్లంగి వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ముల్లంగి తురుము కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, సో ఇప్పుడు కలుపుకుందాం. ఓకే,
ఇప్పుడు ఉడికించిన కీన్వా రైస్ ని వేసుకుంటున్నాం. సో ఈ కీన్వా రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కీన్వా రైస్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ముల్లంగి కీన్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. సో ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి కీన్వా రెడీ. ఇప్పుడు ఎగ్ మేతి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనెని బ్రష్ తో గ్రీస్ చేసుకుందాం. సో ఇప్పుడు పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు టమాటోలు వేసుకుంటున్నాం. సో టమాటోలో లైకోపీన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ ఉంటుంది, అలానే కెరటిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో టమాటోలు వేసుకుందాం. టమాటో ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మెంతికూర వేసుకుంటున్నాం. సో మెంతికూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మెంతికూర వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా కారం, అలానే గరం మసాలా, వీటితో పాటుగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, సో స్పైసెస్ ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. సో ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లను వేసుకుంటున్నాం. సో ఈ కోడిగుడ్లలో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఉంటుంది, అలానే గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి కోడిగుడ్ల నుంచి లభిస్తాయి. కోడిగుడ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు నీళ్లు వేసుకుందాం. సో నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి, టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఎగ్ మేతి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం.
పై నుంచి కొత్తిమీరను వేసుకుందాం. ఎగ్ మేతి మసాలా రెడీ. ముల్లంగి కీన్వాకి ఎగ్ మేతి మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముల్లంగి కీన్వాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కీన్వా ఒక కప్పు, ముల్లంగి ఒకటి, ఉల్లికాడలు ఒక కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. ముల్లంగి కీన్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ ని పెట్టుకుని ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ముల్లంగి తురుము, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉడికించిన కీన్వా రైస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి కీన్వా రెడీ. ఎగ్ మేతి మసాలాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, టమాటో 1, తరిగిన మెంతుకూర 1 కప్పు, జీరా పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఎగ్ మేతి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, మెంతుకూర, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులో ఉడికించిన కోడిగుడ్లు, తగినంత ఉప్పు, నీళ్లు వేసి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మేతి మసాలా రెడీ. సౌమ్య ఇలా అడుగుతున్నారు: మా పిల్లలు ఎక్కువగా ఇన్స్టెంట్ నూడిల్స్ తీసుకుంటున్నారు, ఇలా రెగ్యులర్ గా తీసుకోవటం మంచిదేనా, తెలియజేయండి. హలో సౌమ్య గారు, ఇన్స్టెంట్ నూడిల్స్ లో చాలా వరకు మైదాతో చేసినవి ఉంటాయి, అండ్ దాంతో పాటుగా ట్రాన్స్ ఫ్యాట్స్, కొన్ని రకాల సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కూడా హెల్త్ డ్యామేజ్ చేసేవే, అండ్ ఎక్కువ క్వాంటిటీలో లాంగ్ టర్మ్ లో తీసుకున్నప్పుడు చిన్న ఏజ్ లోనే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్లో సోడియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇవి చిన్నపిల్లలకే కాదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదు. ఇవాళ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ ముల్లంగి కీన్వా. సో కీన్వా రైస్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇక ముల్లంగి లార్జ్ ఇంటెస్టైన్ యొక్క గట్ హెల్త్కి స్పెషల్ బెనిఫిట్స్ని అందిస్తుంది. ఇక మన సెకండ్ రెసిపీ ఎగ్ మేతి మసాలా. ఎగ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది. ఇక మెంతుకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అలానే డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ టూ రెసిపీస్ కూడా ఫిట్నెస్కి బాగా ఉపయోగపడతాయి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా అమృతంలో ఫిట్నెస్ ఆఫ్టర్ గ్యాప్ డైట్లో ఎలాంటి డైట్ తీసుకోవాలని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.